ప్రార్థనా గ్రంథము 106:13. చూడండి, ఆయన వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచనల కొరకు వారు కనిపెట్టకపోయిరి. దేవుడు ప్రేమించిన ప్రజలు ఆయన చిత్తమును కనుగొనలేకపోయారు. ఎంతగానో ప్రేమించి వారికి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆ ప్రజలు దేవుని ప్రణాళిక ఏమిటి, మనలను బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించి శోధనలో నుంచి విడిపించిన తర్వాత మనము ఏమి కనిపెట్టాలి, దేవుని ప్రణాళిక ఏమిటి, ఈ దేవుడు మనలను ఆ శ్రమ నుంచి ఎందుకు విడిపించాడు, ఆ బాధలో నుంచి మనలను ఎందుకు పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపిస్తున్నాడు. కానీ అలాంటి ఆలోచనలు వారికి రాకుండా ఏం చేశారు చెప్పండి, వారు ఆయన అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచనల కొరకు వారు కనిపెట్టకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. శోధించారంట, ఇంకా దేవుణ్ణి శోధించారు. అరణ్యములో ఎడారిలో వారికి కావలసినవన్నీ సమకూర్చాడు. చక్కని వాతావరణాన్ని, చక్కని ఆలోచనలు వారు కలిగి దేవునితో నడిచి దేవుని సన్నిధి అనుభవాలు కలిగి ఉండాలి అని, శ్రమ నుంచి వేదన నుంచి వారు అనుకున్నవన్నీ వారికి సమకూర్చిన తర్వాత దేవుని ఆలోచనల కొరకు వారు కనిపెట్టుకోలేదు. మనం ఒక మనిషికి ఏదైనా సహాయం చేసామనుకోండి, మనం మర్చిపోతాం చెప్పండి, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, నేను ఎంత ఇచ్చా, నేను ఎలా చేశా అని చెప్పి మానవులుగా మనం ప్రతి విషయంలో కూడా అందరికీ చెబుతూ నేను ఇలా చేశా, నేను ఎంత ఇచ్చా అని చెప్పి మనము వాటినే ఎత్తి చూపిస్తూ మాట్లాడుతుంటాం. కానీ మన దేవుడైతే మనకు అనుదినము కూడా మనకు అనేక విషయాల్లో సహాయం చేస్తే వాటిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి, వెంటనే మర్చిపోతున్నాం. మన పితరులు కూడా అలాగే మర్చిపోయారు, మనము కూడా అలాగే మర్చిపోతున్నాం. ఆయనను దేవుడు మాత్రము ఆయన ఏమంటున్నారు చెప్పండి. మరి చూడండి, 1 రాజులు 8:57-59 చదవండి. చూడండి, 1 రాజులు 8:57. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకయు మన పితరులకు ఆయన తోడుగా ఉన్నట్లు మనకును ఆయన తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనునట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొనునట్లుగాను తన హృదయములను తన తట్టు తిప్పుకొనును గాక ఆయన తన దాసుడైన ఆ కార్యములను ఇశ్రాయేలీలకు తన ఘనమైన కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడునూ నిర్వహించునట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి, సొలొమోను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ ధూళి లాంటి ఆయన దేవుని కొరకు ఏర్పాటు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానికి సొలొమోనుకు అధికారం ఇచ్చాడు. ఆయన చిన్న వయసులోనే తండ్రి యొక్క మాటలను విని రాజు అధికారాన్ని పొందిన తర్వాత, నా కుమారుడా, నిన్ను నడిపించేది నన్ను నడిపించింది ఆ జీవము కలిగిన దేవుడు. కనుక ఆ దేవుని సన్నిధిలో నీవు నిష్కపటమైన హృదయముతో ఆయనను ఆరాధించినప్పుడు,
నీ రాజ్య పరిపాలనలో నీ ప్రజల యొక్క అధికారాన్ని ప్రజలను ఏ రీతిగా పరిపాలించాలో, ఏ రీతిగా సర్వసత్యములో వారికి న్యాయము చేయాలో సమస్తము నీకు జ్ఞానాన్ని ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు. కనుక నీవు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్త ప్రకారముగా నీవు నడుచుకోమని చెప్పి దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి మాటను బట్టి దేవుని చిత్తము ఏ రీతిగా నెరవేరాలి అని చెప్పి దేవాలయాన్ని ఏర్పాటు చేసి దేవుడు చెప్పినట్లుగా దేవాలయము ఏ రీతిగా కట్టాలో, ఏ రీతిగా ఆయన ప్రణాళికలో ఆయన ప్రజలకు న్యాయం జరగాలో, ఏ రీతిగా రాజు దేవుని సన్నిధిలో ప్రజల కొరకు విజ్ఞాపన చేయాలో, ఆ ప్రజలు ఎప్పుడు, ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలియని ప్రజలకు దేవుని యొక్క అధికారాన్ని, దేవుని రాజ్యం యొక్క మహిమను తెలియపరిచే విధముగా విజ్ఞాపనలు సొలొమోను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి 57వ వచనములో, కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను, విడువకను, మన పితరులతో కూడా తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి అనుసరించుకొనున్నట్లుగా తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తీర్పును గాక. ఆయన తన దాసుడైన నా కార్యములను ఇశ్రాయేలీలకు తన జనుల కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపములు చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. రేయింబగళ్ళు కూడా ఏవైతే మీ పక్షాన విజ్ఞాపనలు చేసి విన్నపములు దేవునికి తెలియచేశాను, ఆ విజ్ఞాపనలన్నీ రేయింబగళ్ళు కూడా ఆయన జ్ఞాపకమునకు కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రజలు అయా ఇలాంటి ఇశ్రాయేలీల మీద లెక్కించుటకు కూడా శక్తి సాలని ఈ జనుల మీద బాలుడనైన నన్ను నీవు రాజుగా నిర్మించావు, కనుక ఈ జనుల మధ్య నీ కార్యములను చక్కబెట్టాలి అంటే నాకు జ్ఞానము సాలదు అని ప్రార్థన చేసినప్పుడు దావీదు చెప్పిన మాట ప్రకారము సొలొమోను నడుచుకున్నప్పుడు దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన వినిన తరువాత అక్కడికి వచ్చి సొలొమోనుతో నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు, అయ్యా ఈ జనులను పరిపాలించటానికి వారి పక్షాన నిలబడి వారికి కార్యములన్నీ చక్కపరుస్తానికి నా జ్ఞానము నాకు సాలదయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వారికి జ్ఞానముతో మాట్లాడి వారి కార్యములను చక్కపరిచి వారి బలహీనతలన్నిటిలో ఏ రీతిగా వారిని నీ వైపున నడిపించాలో, ఏ రీతిగా వారికి న్యాయము చేయాలో, వారు వెంటనే నీ సన్నిధిలో అనేక విషయాలలో బలహీనులై నీ సన్నిధికి దూరమైన ఒకవేళ వారిని ఏ రీతిగా నీ సన్నిధిలో చేర్చాలో, కనుక వారితో నేను జ్ఞానము, ఎందుకంటే వారి మధ్యలో నీ కార్యములను సఫలము చేయడానికి నా జ్ఞానము నాకు సాలదు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రజలు ఎప్పటికప్పుడు బలహీనులైనప్పుడు దేవుడు సన్నిధిలో సొలొమోను ఎంతగానో దేవుని సన్నిధిలో దేవాలయమును ఏర్పాటు చేసిన తరువాత మరి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసి ఆ ప్రజలందరి హృదయాలు నీ వైపు తిప్పాయా, రేయింబగళ్ళు కూడా నేను చేసిన విన్నపములన్నీ కూడా మీరు అంగీకరించి వారిని దీవించండి అయ్యా, ప్రతి వారి హృదయము నీ తట్టు తిరిగినట్లుగా వారిని నీవు కాపాడయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని
ప్రార్థన చేసినప్పుడు దావి అక్కడ సొలొమోను ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ విన్నపములు విన్నాడంట. చూడండి రెండో దినరు తాంతములు 7వ అధ్యాయము సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించిన నప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను, యెహోవా తేజస్సు మందిరము మీద నిలబడిందంట. అక్కడ ఎప్పుడైతే సొలొమోను తన ప్రజల పక్షాన అయ్యా నీ ప్రజలు ఎప్పుడైతే బలహీనులై నీ సన్నిధికి దూరం అవుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ ప్రజల హృదయాలు నీవు ఎరిగి ఉన్నావు, వారి బలహీనతలను ఎరిగి ఉన్నావు, కనుక వారి ఎడల మీరు ఎన్ని కార్యాలు చేసినా వారు వెంటనే మర్చిపోతున్నారయ్యా, కనుక వారిని నీ తట్టు తిప్పుకోయా, వారిని మా పితరులను నడిపించినట్లుగా నీవు నీ ఆజ్ఞల సొప్పున ఈ ప్రజలను నడిపించాయా, ఈ దేశము నీ స్వాధీనములో ఉండాలయ్యా, ఈ ప్రజలందరూ నీ దీవెన పొందుకోవాలయ్యా, వారిని నీ తట్టు తిప్పయ్యా, వారికి ఈ విజ్ఞాపన చేసే మనస్సు వారి కలగ చేయమని దేవుని సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేయగా ఆ రాత్రి అక్కడ దేవుని సన్నిధిలో విజ్ఞాపనలన్నిటినీ కూడా దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి, సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించిన వెంటనే అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను, యెహోవా తేజస్సు మందిరమునిండా నిండెను ఆ మందిరము నిండా నిండెను, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగి దిగుట చూసి ఇశ్రాయేలీలందరును సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించుచుండిరి రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను 125,000 గొర్రెలను బలులుగా అర్పించను. దేవునికి స్తోత్రము. కనుక ఆ దినమున దేవుడు తక్షణమే అగ్ని వలె ఆ గుడారం మీదకి దిగగాని యాజకులు సేవ చేసేవారు ఆయనను ఆరాధించేవారు ఎవరు కూడా ఆ మందిర ఆవరణములో నిలబడలేకపోయారంట. శక్తి సాలలేదు ఆ దేవుడు, ఎందుకంటే ఇశ్రాయేలీల పక్షాన చేసిన ప్రార్థన సొలొమోను తన ప్రజల కొరకు వారికి న్యాయము చెయ్యాలి, ప్రభువా నీ బిడ్డలు ఎప్పుడూ బలహీనులే కానీ వారిని మా పితరులను నడిపించినట్లుగా వీరిని కూడా ఎల్లప్పుడూ నీ ఆజ్ఞల సొప్పున వారిని నడిపించయ్యా, తప్పకుండా వారిని నీ స్వాధీనములో ఉంచుకో ప్రభువా అని చెప్పి ఆ విన్నపములను సొలొమోను దేవునికి అప్పగించగానే రేయిం పగళ్ళ కూడా దేవుని శక్తి ఆ దేవాలయము పైన నిలబడింది. దేవునికి స్తోత్రము. అలా కనుక అక్కడ ఉన్న వారు ఆరాధించేవారు అందరూ కూడా మహిమను చూశారు. అప్పుడు ప్రజలందరూ కూడా దేవుని యొక్క శక్తిని చూసినప్పుడు రాజు సామాన్యులు అందరూ కూడా వేల కొలది పశువులను గొర్రెలను దేవుని సన్నిధిలో ఏం చేశారు చెప్పండి, బలులుగా అర్పించారంట. బలులు అర్పించి దేవా మమ్మలను కాపాడే దేవుడు, ఈరోజు మేము నీ సన్నిధికి దూరమైనా నీ కార్యములు మర్చిపోయినా మీరు మా ఎడల చూపించిన ప్రేమను మీరు నిత్యము జ్ఞాపకము చేసుకుని మీరు మా మధ్యలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు మేము ఏమిచ్చి రుణము తీర్చము కలమని చెప్పి తమకిష్టమైన బలులు ఆరాధనలు వారు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా చూడండి ఒకటో దినవృత్తాంతములు 7:12 చూడండి అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నేను నీ విన్నపము అంగీకరించి విన్నపములన్నిటినీ కూడా అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటిని వాన కురవకుండా నేను ఆకాశమును మూసినప్పుడే దేశమును నాశనము చేయుటకు విడతలకు సెలవిచ్చినప్పుడే నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును దేవుడికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు అండి. మేము ఈ సన్నిధికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము రాకముందులా మేము విగ్రహారాధనలు మేము మరి భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళము. మేము గుడి కూడా కట్టాము. మా ఆయన కూడా 9 సంవత్సరాలు అయ్యప్ప మాలు వేసుకున్నాడు, 4 సంవత్సరాలు భవానీ మాలు వేసుకున్నాడు. మరి మేము అనేకమైన పూజలు చేసేవాళ్ళము. నేనైతే కనీసం వారంలో ఒక్కరోజు కూడా తిండి తినేది, అంత ఉపవాసం ఉండి అంటే తిరిగేదాన్ని. అసలు నేను అంత పూజలు చేసేదాన్ను. మరి ఇలాగ కొంతకాలం అవుతుండగా మా ఆయనకి మేము ఊర్లో గుడి కట్టాము. మాది మేము అమ్మవారి గుడి కట్టాము. కట్టినాక సంవత్సరము అంటే ఇంకా 4 ఊర్లు బాగా సంబరాలు చేసి బట్టలు పంచి భోజనాలు పెట్టి బాగా చేసాము. ఇంకా సంవత్సరం అయింది, మళ్ళీ 2వ సంవత్సరం చేసాము. 2వ సంవత్సరం చేసి మేము వచ్చిన ఒక వారం రోజులకే మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇంకా బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది. ఇంకా కోమాలోకి వెళ్ళిపోయాడు. 10 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇంకప్పుడు కంచి మాలో ఏదో ఒక దెబ్బతిండము, లాస్ అయిపోవడము, ఇంకా అలాగ జరుగుతుంది. ఇంకా 3వ సంవత్సరం కూడా పండగ చేసాము. చేసి వచ్చినాక ఇంకా అలాగయ్యి చాలా మా సొంత ఇల్లుండేది, ఇల్లు కూడా అమ్మేసాము. ఇంకలాగా చాలా లాస్ అయిపోయాము. ఇంకా చాలా బతకడానికి కష్టం అనే ఒక స్థితికి అయిపోయినాము. అయినప్పుడు ఫస్ట్ అన్ని ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని ఆదరించోళ్ళు. మేము 4 అక్కచెల్లెలు, ఒక అన్నయ్య, మా ఆయన వాళ్ళు కూడా 4 అన్నదమ్ములు, ఒక అక్క. ఇంకా అందరం మా దగ్గరే ఉండేవాళ్ళము, అందరం కలిసేయలేకన. అలాంటిది కూడా మమ్మల్ని పలకరేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. మమ్మల్ని ఎవరో బయట లెక్కన చూసేవాళ్ళు. ఇంకా అలాగయ్యి చాలా బాధపడేవాళ్ళం మేము. మా ఆయన కూడా బాగా ఇంకా తాగడం నేర్చేశాడు. ఫస్ట్ లేదు, మధ్యలో నేర్చేశాడు. ఇంకా నేర్చి అనమాట ఇంటికి కూడా రాత్రి సాయంత్రం 7-8 అయితే స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఫోను. మేమైతే చాలా బాధలు పడేవాళ్ళము. నా పిల్లలు నేను ఇద్దరం అయితే గేట్ పట్టుకుని ఏడ్చుకుంటూ అలాగే ఉండేవాళ్ళము. నేనైతే మా ఆయన మారాలని, నేనైతే తిరగని చోటంటూ లేదు, చాలా బాధలు పడ్డాను కానీ మారలేదు. యాక్సిడెంట్ అయినా తాగుడు మానలేదు. ఈరోజు మా ఇంట్లో పెత్తులలో బంగారం చూస్తే పొద్దున్న కళ్ళు ఎలా తీసుకెళ్ళిపోలేని ఆలోచన ఉండేది ఆయనకి. అలా మమ్మల్ని చాలా బాధలు పడేవాళ్ళమ్మా. పడినాక ఇంకా ఒకరోజు మా ఆయన అప్పుడప్పుడు వచ్చి విజయవాడ వచ్చి ఇక్కడ బిల్డర్ పనులు చేస్తుండడు, పెయింటింగ్ వర్క్ చేపించేవాడు. ఇంకా అలాగయ్యి ఆయన బిల్డర్ ఏమన్నారంటే, మరి ఎప్పుడు బ్యాచులర్గా వచ్చి చేపిస్తున్నావు కదా, ఫ్యామిలీతో వచ్చేసారా అని. ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వచ్చేసారా నేను అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని అన్నారంట. ఇంకా నాకు వచ్చి చెప్తే నాకు బాధ ఏంటంటే అన్ని విధాలాగా ఉన్నప్పుడు
అమ్మా నాన్న అక్క చెల్లెలు అందరూ ప్రేమగా చూశారు. మరి నా భర్త చూస్తే స్థిరం లేదు, నేనైతే అంత తెలివైందనుకోను. అలాగే వీళ్ళందరికి దూరంకి వెళ్ళిపోయి చనిపోదామలేని ఒక ఆలోచన తప్ప కానీ ఇక్కడ వచ్చేదో బాగుపడతామని కాదు. నేను కూడా నిర్ణయం చేశాను వెళ్ళిపోదాములే అన్నాము. ఇంకా మేము ఇక్కడికి ఆయన ద్వారా వచ్చేసాము. ఆయనే మాకు ఆటోనగర్ వచ్చాము. ఆటోనగర్లో ఆయనే ఇల్లు చూశాడు. ఇంకా మేము వచ్చేసాము. వచ్చినాక కూడా చాలా బాధలు పడ్డాము మేము. ఇంకా ఆ ఇంటి వాళ్ళరామా మమ్మల్ని చూసి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి మమ్మల్ని చెల్లి ఏంటి దిగులుగా ఉంటాను బాధపడతానని పలకరించేది, ఏమి లేదనేది అన్ను. మరి ఆమెతే ఇంకా నాకైతే ఒక మాట అన్నది, మీరు చూస్తే బాగా బతికిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీరు దిగులతో కుంగిపోతున్నారు, మరి వంట చేసుకుంటే ఏమిటి లేదు ఏంటమ్మా అని అంటే, ఇంక నేనేం మాట్లాడేది అనుకోను. తర్వాత ఇంకా ఆమెమి నేను ఒక మాట చెప్తున్న మాట ఇనమ్మా అన్నది. ఏంటంటే మరి నిన్న ఎన్టీపీస్ దగ్గర ఒక చర్చ ఉందమ్మా, మరి నేనైతే నా భర్త చనిపోయి నాకు కూడా నా ఇద్దరు అన్నదమ్ములు ఒక అక్క చెల్లెలు ఉండేది, మరి నా ఆయన ఉన్నప్పుడు నన్ను అంతా ఆదరించేవాళ్ళు, ఆయన చనిపోయినాక నన్ను ఎవరు ఆదరించి మాట్లాడడం కూడా కష్టంగా ఉండేవాళ్ళు, మరి నాకు అప్పిచ్చేవాళ్ళు కూడా, నేను ఇల్లు గుడిసెలో ఉన్నాను, మరి ఇల్లు వేసుకుందామని ఎవరు అప్పివ్వలేదమ్మా, చాలా బాధలు, అన్నంలో కారం వేసుకుని తినే పరిస్థితులు అమ్మా నావి. మరి నేను ఒకరోజు మా అమ్మాయికి ఆ పత్రిక దొరికితే తెచ్చిస్తే మేము ఆ చర్చికి వెళ్ళామమ్మా. నేను 7 వారాలు వెళ్తే నాకు వడ్డీ లేకుండా ఒక ఆమె అప్పు తెచ్చిచ్చింది ఇల్లు కట్టుకోమని. మరి నేను ఈరోజు వీళ్ళకి 3 పార్సల్ వేసుకున్నానంటే మరి ఆ సన్నిధికి వెళ్ళడమే అమ్మా, నువ్వు కూడా రా అని నాతో మాట్లాడితే నేను అన్నాను, నేను చేయని దేవుళ్ళు అంటూ లేవు, నేను చేయని పూజలు లేవు, నాకు యేసుప్రభు కాపాడుతాడా, నేను ఎక్కడికి రాను, నేను అసలు చెప్పబోకానన్ను. మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఏదంటే ఆమె ఏంటంటే పిల్లల్ని దగ్గరికి తీసుకొని బాగా అల్లి ప్రేమగా చూసేది. ఇంకా ఆమె ప్రేమను పట్టి, సరే నీ ప్రేమగా నాకు దేవుడని కాదు కానీ నీ ప్రేమను పట్టి వస్తావులే అని చెప్పాము. మరి ఆ రోజు క్రిస్మస్ పండుగ నాకు మాకైతే తెలీదు, మేము తల్లి నలుగురము ఆమెతో పాటు వచ్చాము. మరి మా బాధలల్లో మేము చెప్పాము. చెప్తే అయ్యగారు అన్నారు మీకేం భయం లేదమ్మా, మీరు 7 వారాలు రండి, మీ బాధలల్లో తీరిపోతాయి అని చెప్పారు. చెప్పినాక మేము ఇంకా అలాగ ఫస్ట్ ఇంకా అయ్యగారు చెప్పంగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. నాకు ఒకరు ఉన్నారా ఇంత ధైర్యం చెప్పేటోళ్ళు, నాకు ఒక ఆలోచన హృదయంలో వచ్చింది. ఇంకా దవిరపరచుకొని ప్రార్థన చేపించుకొని వెళ్ళాము. 2వ వారం వచ్చాము. వచ్చినాక ఇంకా ప్రార్థన చేపించుకు వెళ్ళాక నా పిల్లలకి అక్కడ ఒక అతను ఉండడు. ఆయన ఏంటంటే అమ్మా మీ పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ స్కూల్లో జాయిన్ చేస్తానంటే నేను ఏడ్చేదాను. నా ద్వారా నా ఎంతోమంది మా అక్క పిల్లలకి నేను చదివిపించాను, ఎంతోమంది జాయిన్ చేశాను, నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో వెయ్యాలని ఏడ్చేదాను. నేనైనా నిన్ను పంపిననిదాను, మా పెద్దమ్మైన చదువు పోయిద్దేమో మమ్మీ నాది 7వ క్లాస్ ఆగిపోద్దేమని ఏడ్చేదయ్యి. ఏదైనా మన గవర్నమెంట్ స్కూల్ అయినమ్మని అని అనేదాన్ని. తర్వాత అక్కడ 2వ వారం 3వ వారం అయింది. మా పిల్లలకి చదివిపించుకోవడానికి ఫ్రీగా చదివిపిస్తామని వచ్చారు. అది 1 లక్ష రూపాయలు పెట్టినా మాకు దొరకదు హాస్టల్, అంత బాగా నేను చదివిపించాకంటే ఇంకా 10 రెట్లు ఎక్కువనే ఇంగ్లీష్ మీడియమే. మరి చదివిపించుకోవడానికి మాకు దేవుడు సహాయం చేశాడు. నేను పిల్లలకి ఇద్దరిని హాస్టల్లో వేసాము. వేసినాక కూడా చాలా దుఃఖపడ్డాను. పిల్లల్ని ఎప్పుడు 10 రోజులు నేను ఎక్కడికి పంపించేదాన్ని గాను. నేను అంత చూసుకునేదాన్ని. ఈరోజు మేము అనాథలుగా తలకు దుఃఖ అయిపోయామని దుఃఖపడేదాను. ఒకరోజు నేను ఇలాగ ఏడుచుకుంటే పడుకున్నాను. పిల్లలు హాస్టల్ వేసినాక ఒకరోజు ఇంకా నాకు యేసుప్రభు దేవుడు దర్శనంలో అమ్మా నేను నీకున్నాను, నువ్వు భయపడబోకు, నాకు అడ్డుగా ఉన్నాయి తీసేయమంటుంటే నేను నా బాధలో ఉంటే మీరెవరు మాట్లాడతారా, నేను ఏడుస్తుంటే మళ్ళీ నాకు అదే స్వరం వినబడుతుంది. ఇంకా సరేనే నేను ఆమెను పిలిచా అక్క, నేను పడుకుంటుంటే నాతో ఎవరో మాట్లాడుతుండ్రు, నాకు అవి అడ్డుగా ఉన్నాయి తీసేయమంటారు అంటే ఇంకా అన్నది అమ్మా నీకు యేసుప్రభు గొప్ప మేలు చేస్తాడు అమ్మా, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు, మరి నీకు అవన్నీ విగ్రహారాధన ఇంటి నిండున్నాయి, అవి తీసేయమంటాడు దేవుడు, మరి అది దాని గురించి అయితే నాకు తెలీదు, అయ్యగారికి ఫోన్ చేద్దాము అని
అన్నాను. అంటే సరే చెయ్యమంటే ఇంకా ఇగోర్ ఏమన్నారు, అమ్మా నీ ఇష్టమేనమ్మా, అది తీసేయమ్మా, దేవుడు మాట్లాడతాడు, నీకు దేవుడు గొప్ప మేలు చేస్తాడమ్మా అని ఐగోర్ అన్నారు. మళ్ళీ ఐగోర్ కూడా ఏంటంటే, నీ ఇష్టమైతేనే కానీ మళ్ళీ తీసి పెట్టుకుంటానంటే కాదమ్మా, నీ మనస్సాక్షికి నీకు ఎలాగ ఇష్టమైతే అలా చెయ్యన్నారు. నేను తీసేస్తా ఐగోర్ నేను ఉంచునని. మాకు ఇంకా ఆ రోజుకి తినడానికి తినలేకపోయినా నా దగ్గర విలువైన వస్తువులు ఉండేవి ఎండివి కానీ అన్ని అగ్రహారాధనలన్నీ తీసేసి మాకు ఐగురు ఏం చెప్పారంటే, తీసుకెళ్ళి ఎడం చేతితో తీసి కృష్ణానదిలో పారేసి అక్కడ కాలు కూడా కడుక్కోకండి, మీరు ఇంటికి వచ్చి కడుక్కోండి అని చెప్పారు ఐగురు. మేమైతే నేను తీసేసి తీసుకెళ్ళి పడేసాను. పడేసినాక ఇంకా ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని ప్రార్థన చేసుకున్నాము. ఇంకప్పటికంచి దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు. ఇంకలాగే మేము అక్కడ వెనకబడిపోతున్నామని, మాకు చాలా కష్టంగా ఉందని, మరి మాకు అయ్యగారు అమ్మగారే ఇక్కడ మాకు ఈ ప్రకాశనార్లన ఇల్లు చూసి వాళ్ళే ఇంక మేము రాననే స్థితిలో కూడా మేము రోజు ఆ రోజు వాళ్ళే ఇంకా లారీకి డబ్బులు కట్టి అన్నిటికీ వాళ్ళు సహాయం చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎంతగానో తల్లిదండ్రులు దూరం అయిపోయినా, నా కుటుంబాన్ని దూరం అయిపోయినా ఎంతగానో ఆదరించారు. ప్రతి క్షణం కూడా పిల్లలు వస్తే అమ్మా, రేపు పిల్లలు వస్తారు కదమ్మా అన్ని వండి పెట్టమని అయ్యగారు అమ్మగారు అయితే చాలా సార్లు అయ్యగారికి తెలియకుండా అమ్మగారు అమ్మగారికి తెలియకుండా అయ్యగారు డబ్బులు ఇచ్చారు నాకు. అలాగే దేవుడు ఎన్నో మేలు చేశాడు మా పక్షాన. ఇప్పుడు మా అమ్మాయి పెద్ద అమ్మాయి ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది, ఇంకొక సంవత్సరం ఉన్నది. చిన్న అమ్మాయి డిగ్రీ చేస్తుంది, జాబ్ కూడా చేస్తుంది అమ్మాయి. మరి పిల్లలు దేవుడు ఎన్నో మేలు మా పక్షం చేశాడు. మేము బ్రతకడానికి షాప్ కూడా ఇచ్చాడు. అసలు మా ఆయన బండి కూడా నడపొద్దని డాక్టర్లు చెప్పారు, ఎందుకంటే ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది. కోమా అప్పుడప్పుడు ఏంటండి సడన్గా కోమాలోకి వెళ్ళిపోతాడు, ఎక్కడైనా ఒంటరి గదులు వద్దని డాక్టర్లు చెప్పారు. కానీ మేము ఈ సన్నిధిలో అడుగుపెట్టిన కానీ 9 సంవత్సరాల కంచి ఒక ట్యాబ్లెట్ కాదు, అసలు యాక్సిడెంట్ అయిన గుర్తు కూడా మాకు లేదు. మొన్న ఒక 6 సంవత్సరం కిందట మా ఆయనకి నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి వస్తే మా బలహీనతలు మేము వెనకబడిపోయి ఐగురు అమ్మగారు మాట వెనకాలను దుఃఖపెట్టేసరికి దేవుడు మాకు అప్పుడప్పుడు ఎన్ని దెబ్బలు పెడుతున్నా, మళ్ళీ లెగుస్తున్నాం, మళ్ళీ అటే చూస్తున్నాము. మరి మా ఆయనకి నడుము నొప్పి వస్తే అసలు కూర్చోలేకపోయాడు, నిలబడలేకపోయాడు, ఎన్నో బాధలు పడాడు. ఏంటి ప్రభు ఈ బాధని, ఇంక నోడుతో నోడు కాదు, ఇంకా వెనక ఇంకెప్పుడు కొట్టు ఇల్లు ఇంతే ఆయన వ్యాపారమే చూసాడు, కానీ సన్నిధికి రా అంటే వచ్చాడు కదా వెనకబడిపోయాడు. ఇంకా అలాగే ఎన్ని ఎంతమంది డాక్టర్లు చూపించినా ఈయనకి ఆపరేషన్ చేయాలి, అది ఏవో డిస్ప్లే అరిగిపోయి ఏవో చెప్పారు. చెప్తే నా దగ్గర అయితే అంత ధనం లేదు, నేను ఏం చేయాలి, ఇంక యాక్సిడెంట్ అయిన మనిషికి నేను ఏం ఆపరేషన్ చేస్తాను, నాకు ఎవరు ఉన్నారని ఏడ్చేదాన్ను కూడా. మేము సజీవులుగా ఉన్నాము. మా దేవుడు మా పక్షాన్ని ఎన్నో గొప్ప మేలు చేశాడు, ఇంకా చెప్పుకుంటే సరిపోదు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించాడు.